तमनाचे गुजार बाध्यत लेकिन नाकना पद पद आईना प्रजल्लो इंत मन पे अतन या పరిపాలన దక్షత ఒక పక్కన పెట్టి అందరిలోనూ ఆత్మీయత చూడటం అందరికీ ఆత్మీయత పంచేయడం అనేది అతని యొక్క గొప్ప విజయం. ఆ ఆత్మీయతని ఇతరులలో తప్పులెంచకుండా తన యొక్క ఔన్నత్యాన్ని దాటుతున్న ఒక మంచి మనిషి. అటువంటి వ్యక్తికి ఈనాడు మనందరం ఒక శుభసందర్భంగా నిరాజన అర్పిస్తున్నావు అంటే అతని యొక్క పాపులారిటీకి అతని యొక్క ప్రజల్లో ఉన్న అతని యొక్క మన్ననకు మనం ఎంతైనా పడిపడి ఉన్నాము. వారందరూ ఇంకా బహుకాలంగా ఈ జీవితాన్ని ఈ కళాసేవలో వారు సమర్పించి ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు ఎన్నెన్నో మంచి విజయాలు మనకి అందరికీ అందిస్తారని ప్రార్థిస్తూ ఈనాడు అవకాశం కిందవారికి థ్యాంక్ యూ. ఇందువల్ల మనం ఆయన పేరు చెప్పుకోవాలంటే టికెట్ పెట్టి హరిక ఆడిన వారు ఆదిపట్ల నారాయణ దాస్. అది గొప్ప ఆయన ఒకసారి ఒక ఊర్లో వెళ్ళి ఆ హరికథ జ్యోతి వేదికి ఎక్కి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి హరికథ అని అన్నారు. ఆ ముందు కూర్చున్న ఎవడో కొంటివా ఎవడో హరికదా గిరి కదా అని అన్నాడు. అప్పుడు ఈ దాసు గారు, నాయన నీకు ఏ కథ కావాలా, నీకు హరికథ కావాలా గిరికథ కావాలా అన్నాడు. నాకు గిరికథే కావాలని చెప్పాను. అప్పుడు ఆయన వెంటనే ఆన్ ది స్పాట్ శ్రీకృష్ణుడు గోవర్ధనోత్తరణం గిరి పరమాత్మ యంత్రాన్ని చెప్పి అది ఆయన యొక్క పాండిత్యం. అంటే ఎప్పుడు ఏ అడిగితే ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, నేను రేపు చూస్తానయ్యా అంటున్నాం. కానీ అది ఆయన యొక్క పాండిత్యం. కాబట్టి హరికథ నేను చిన్నప్పుడు మా ఊళ్ళో బాగా ఉండేది. ఎవరు అయితే వాళ్ళు 10 ఇంటికి ప్రారంభిస్తే తెలవదని నా ఇంటి దాకా జరిగింది. ఎందుకంటే ఇంత పెట్ట కథలు ఉంటాయి మధ్యలో, ఆ పెట్ట కథల కోసం మనం వస్తాం. అలా అంటే నేను చెప్పారు రామాయణ భారత భాగవతాలు అట్టడుగు వర్గాల వారికి అదే జనసామాన్యానికి తీసుకువెళ్ళిన ఏకైక ప్రక్రియ ఈ కథ. అయితే నాకు ఒకటే వస్తున్నా ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ముందు ఎవరు చెప్పారు, ఈ హరికథలు ఈ కీర్తనలు కేవలం వైష్ణవంలోనే ఉన్నాయి. శివకథలు ఎక్కడ ఏమి లేదు. అన్నమయ్య అయినా చాగయ్య అయినా క్షేత్రయ్య అయినా నిన్న అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నా. దాదాపు నిన్న ఇదే సమయానికి 2000 మంది ప్రేక్షకులు ఆ కార్యక్రమానికి విజయవాడలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా రమణ గారికి ఏకలవ్య శిష్యులు చాలామంది ఉన్నారు. ఈ సాంస్కృతిక రంగంలో సాహిత్య రంగంలో వారి ఆధ్వర్యంలో కిన్నెర వారి ప్రోత్సాహంతో నిన్న విజయవాడలో మంచి హరికథా కాలక్షేపం జరిగింది. అందరూ సంతోషపడ్డారు. రమణ గారు అక్కడ లేకపోయినా ఇట్లాగే ఒక బ్యానర్ కట్టారు అక్కడ. ఆ బ్యానర్కి నమస్కారం పెట్టారు అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక గొప్ప పరిపాలనాధ్యక్షుడు. ఆయన ఎంత పరిపాలనాధ్యక్షుడో గత 30-40 సంవత్సరాల నుంచి వారు చూస్తున్నప్పుడు సంగీతంలో సాహిత్యంలో నాటకంలో వారికి ఉన్నటువంటి తపన వారికి ఉన్నటువంటి పట్టుదల అనన్యమైనవి. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వారి ధర్మం వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, వారి కార్యక్రమాలు వారు చేసుకుంటూ ఉంటారు. కానీ కొద్ది మంది మాత్రమే ఈ సాహితీ సాంస్కృతిక రంగాల్లో వారి చేయూత ఇచ్చి వేలాది మంది కళాకారులకి వారు భిక్ష పెట్టారు. అటువంటి వారిలో ప్రథములు రమణ గారు.
अदे विधंगा इवाळ सभाध्यक्षता वहिंचिनटुवंटि मसूदाव गारु कूडा दूरदर्शन डैरेक्टर गा उन्न रोजुल्लो एवरिलो ये चिन्न टालेंट उन्ना सरे చిన్న వారికి రఘురామ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్.